స్థానిక సంస్థల ఎన్నికల్లో కని విని ఎరుగని ఫలితాలు చూడబోతున్నామా? వైఎస్ఆర్సీపీకి మరొక ఊహించని ఘన విజయం, మరొక ఊహించని భారీ విజయం సొంతం కాబోతుందా అంటే అవునేనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో స్థానాలు ఏకగ్రీవం కావడం, వైఎస్ఆర్సీపీ ఆ ఏకగ్రీవమైన స్థానాల్లో మొత్తం స్థానాలతో కలిపి 90% పైగా విజయం సాధిస్తుంది అనే ధీమా కనిపించడం. అయితే ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం, అంటే ఒకప్పుడు స్టార్టింగ్ అదే నియోజకవర్గం చంద్రగిరి, అక్కడే ఇప్పుడు ఆయనకి ఒక ఘోరమైన పరాభవం ఎదురైంది, ఊహించని ఒక దెబ్బ తగిలింది అక్కడ రాజకీయంగా. ఇది ఒక చెంపపెట్టు లాంటిది అనేది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. అదేంటి అంటే సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిలో 95 ఎంపీటీసీ స్థానాల్లో ఆల్మోస్ట్ 76 స్థానాలు ఏకగ్రీవం కావడం, అంటే ఉన్నాయే 95 ఎంపీటీసీ స్థానాలు మొత్తం ఆ నియోజకవర్గంలో 76 స్థానాలు ఏకగ్రీవం అయిపోయినాయి. ఏకగ్రీవాలైన ఎంపీటీసీ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలో పడటం, మిగిలిన 19 స్థానాలు మాత్రమే అక్కడ ఏం జరుగుద్ది అనేది అర్థం కాని పరిస్థితి. ఆ 19 స్థానాలైనా తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. వాస్తవానికి మొన్నటి వరకు సాధారణ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఏ స్థాయిలో గొడవలు జరిగాయో అందరికీ తెలుసు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఆ గొడవలు జరుగుతాయో లేదో మళ్ళీ అనేది భయపడ్డారు. అయితే ఎవరు ఊహించిన విధంగా నియోజకవర్గంలో ఎక్కడ ఏ విధమైన గొడవలు జరగలేదు అనే సమాచారం, వైసీపీ ఖాతాలో ఎప్పుడైతే 76 ఎంపీటీసీ స్థానాల్లో ఎటువంటి గొడవలు లేకుండా ఏకగ్రీవం అయిపోయినాయో, తెలుగుదేశం పార్టీ నుండి ఎటువంటి పోటీ లేకపోవడం కూడా అక్కడ ఒకసారి గమనించాల్సిన విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే చంద్రబాబు గారు సొంత ఊరే నారావారిపల్లిలో కూడా ఎన్నిక వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయ్యింది అనే సమాచారం. అంటే పోటీ కూడా లేకుండానే టీడీపీ నేతలు ఎన్నికల నుండి ఎందుకు తప్పుకున్నారు అనేది. ఇదే టైంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు తెచ్చిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పినట్టు, ముందు పాదయాత్రలు ఏవైతే చెప్పారో అవన్నీ చెప్పినట్టు అమలు చేయడం, అలాగే ఈ పథకాలన్నీ కూడా మెజార్టీ జనాలకు, మెజార్టీ సామాజిక వర్గాలకు అందుతున్నాయి ఎక్కువగా. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కానీ మెజార్టీ జనాలు మాత్రం హ్యాపీగానే ఉన్నారు అనేది. ఇటువంటి సంక్షేమ పథకాలు అందుకుంటున్న జనాల్లో టీడీపీకి చెందిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు కూడా సానుభూతి పనులు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అంటే సంక్షేమ పథకాలు అమల్లో ప్రభుత్వం పార్టీలను చూడలేదు అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికైనా పార్టీతో సంబంధం లేకుండా అందరికీ ఇవ్వడం, అలాగే అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే తాను ఇచ్చిన హామీల్లో మెజార్టీ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చారు అనేది కూడా ఒక ప్రచారం. చంద్రబాబులాగా ఏదో ఆవేశానికి హామీలు ఇచ్చేసి ఇంతంతలావు మేనిఫెస్టోలు బుక్స్ తయారు చేసి ప్రజల ముందు పెట్టేసి తర్వాత అవి నెరవేర్చలేకుండా అధికారం కోల్పోవడం, ఇవన్నీ లేకుండా సింపుల్గా ఒక 2 పేజీల మేనిఫెస్టో, 9 నవరత్నాలు, చెప్పినట్టు 10 నెలల్లోనే వాటిని అమలు చేయడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకున్న ఒక మార్క్. అదే ఇప్పుడు కలిసి వచ్చింది, సొంత నియోజకవర్గంలోనే ఒక గట్టి దెబ్బ తగిలింది చంద్రబాబు గారికి. ఇది ఒక చెంపపెట్టు లాంటి పరిస్థితి అనేది కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రగిరిలో 76 స్థానాల్లో ఇప్పటికే ఏకగ్రీవం అయిపోయినాయి 95 ఎంపీటీ స్థానాలకి, ఇక మిగిలిన 19 స్థానాల్లో మాత్రమే ఎన్నిక జరుగుద్ది. అక్కడ కూడా పరిస్థితి ఏంటి అనేది కొంచెం గందరగోళంగానే ఉంది. అసలు అవి కూడా తెలుగుదేశం పార్టీలో ఖాతాలో పడతాయా లేవా, లేదంటే సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందా అనేది కూడా చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.